ఎంపీల సస్పెన్షన్ పైన ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. 143 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంటు లోపల బయట ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. సస్పెండ్ అయిన 143 మంది పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ మార్చ్ నిర్వహించనున్నారు. ఇక రేపు దేశ వ్యాప్తంగా కూడా ఇండియా కూటమి దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించింది, నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ రాజ్యసభ ముందుకు 3 కీలక బిల్లులు వస్తున్నాయి. నిన్న లోక్సభలో పాస్ అయిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు ఇవాళ రాజ్యసభ ముందుకొస్తున్నాయి. 150 ఏళ్ల నాటి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త బిల్లులు తీసుకొచ్చింది కేంద్రం. ఇక వీటితో పాటు టెలికమ్యూనికేషన్ల బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక అటు పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళతో నిందితుల కస్టడీ ముగియనుంది. 6 నిందితులను ఒకే చోట ఉంచి నిన్న ప్రశ్నించారు ఢిల్లీ పోలీసులు. ఇన్నాళ్లుగా నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి ప్రశ్నించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు అప్పగించారు. మనోరంజన్, అమెల్ సిండే, సాగర్ శర్మ, నీలంలు పాటియాల కోర్టులో హాజరుపరచనున్నారు స్పెషల్ సెల్ అధికారులు. ఇక నిందితుల కస్టడీ మరికొన్నాళ్లు పొడిగించాలని కోరనున్నారు. ఓవరాల్ గా పార్లమెంట్ చుట్టూ తిరుగుతున్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి. ఎస్, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 14వ రోజుకు చేరుకున్నాయి. 143 మంది ఎంపీల సస్పెన్షన్ తో వాడి వేడిగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఓ పక్క ఎంపీల సస్పెన్షన్, మరోపక్క ఎంపీల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనని నిరసిస్తూ ఈరోజు విపక్ష ఎంపీలు, ఎవరైతే సస్పెన్షన్ గురైన 143 మంది ఎంపీలు కూడా పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ కి మరి కాసేపట్లో మార్చ్ నిర్వహించబోతున్నారు. అలాగే పార్లమెంట్ లోపల ఖర్గే ఛాంబర్ లో కూడా ఈ పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు, కేంద్ర నిర్ణయాలకు సంబంధించి ఖర్గే ఛాంబర్ లో కూడా విపక్ష కూటమి పార్లమెంటరీ పక్ష నేతల, ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరిగింది. సో ప్రస్తుతం పార్లమెంట్ లోపల బయట కూడా ఆందోళనలు కొనసాగించాలని చెప్పి ఇండియా కూటమి నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంపీల సస్పెన్షన్ చేయడం, అలాగే ఏకపక్షంగా బిల్లుల్ని ఆమోదింపజేసుకోవడం, సిఆర్పిసి అలాగే ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కొత్త బిల్లుల్ని నిన్న లోక్సభ ఆమోదం పొందడం జరిగింది లోక్సభలో. ఈరోజు రాజ్యసభలో వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు రాజ్యసభలో కూడా చర్చ జరగబోతుంది. సో విపక్షాలు లేకుండా, ప్రశ్నించే వారు లేకుండా వారికి కావాల్సిన బిల్లుల్ని ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంటుంది అని చెప్పి విపక్షాలని కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీరుని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు పార్లమెంట్ వద్ద, అలాగే రేపు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకి ఇండియా కూటమి పిలుపు ఇవ్వడం జరిగింది. అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఓ పక్క ఎంపీ ప్రతాప్ సింహ, ఎవరైతే ఈ పార్లమెంటు భద్రతా వైఫల్యానికి కారణమైన ప్రతాప్ సింహని పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రశ్నించే వారిపైన, అలాగే పార్లమెంట్ లో ప్రధాని అలాగే హోంమంత్రి సమాధానం చెప్పాలన్న వారిపైన చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విపక్ష పార్టీలు, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా. సో ప్రస్తుతం ఈ రోజు పార్లమెంటు లోపల బయట కూడా ఆందోళన కార్యక్రమాలను ఇండియా కూటమి అలాగే విపక్ష కూటమికి సంబంధించిన ఎంపీలు నిర్వహించబోతున్నారు. అలాగే వారికి ధీటుగా ఇటు బీజేపీ కూడా ఇటు జగదీప్ ధన్కర్ ని అవమానించడం, పార్లమెంట్ ఆవరణలో మిమిక్రీ చేసి అతన్ని అనుకరించి హేళన చేసే విధంగా వ్యవహరించడం, రాహుల్ గాంధీ ఈ కళ్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీని వీడియో తీయడం, దీని పట్ల కూడా ఇటు బీజేపీ కూడా చాలా సీరియస్ గా ఉంది. నిన్న పార్లమెంట్ లోపల నిరసనాన్ని వ్యక్తపరచడం జరిగింది. అలాగే ఆ ఘటనని ప్రధాని సహా రాష్ట్రపతి అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించిన ఎంపీలంతా కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. సో ఈ రోజు పార్లమెంట్ లో కీలక బిల్లుల సందర్భంగా విపక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తాయన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ఎంపీల సస్పెన్షన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇండియా కూటమి సహా కాంగ్రెస్ పార్టీ అలాగే వివిధ పక్షాలన్నీ కూడా. సో ఈ రోజు పార్లమెంట్ లోపల రాజ్యసభలో జరగబోయే కీలక బిల్లుల చర్చల్లో విపక్షాలు ఏమైనా పాల్గొంటాయా లేక వాకౌట్ చేస్తాయా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. గోపి, ఇప్పటికే మనం చూస్తున్నాం అంటే పార్లమెంట్ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ ఒకవైపు ఉంటే దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుంటే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనుకోవాలి? ఎస్, 143 మంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఒక సెషన్ మొత్తం కాలం కూడా సస్పెన్షన్ అయిన పరిస్థితి లేదు. 1989 లో రాజీవ్ గాంధీ హయాంలో
గరిష్టంగా 63 మంది ఎంపీలను ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు ఈ సస్పెన్షన్లు అనేవి, ఒకరోజు 30 మందిని, ఒకరోజు 49 మందిని, నిన్న కూడా 2 లోక్సభకు సంబంధించిన ఎంపీలని, ఈ విధంగా మొత్తం లోక్సభకు సంబంధించి దాదాపు 97 మంది ఎంపీలు లోక్సభ నుంచి, అలాగే 40 పైగా మంది ఎంపీలు ఇటు రాజ్యసభ నుంచి కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. సో వీటిని ముఖ్యంగా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తమకు కావాల్సిన బిల్లుల్ని ఆమోదింపజేసుకుంటుంది, ప్రతిపక్షాలను గొంతును అణచివేసేందుకు ఏ విధంగా సస్పెన్షన్లకి తెరతీసింది, వీటన్ని అంశాలను కూడా ప్రజలకి వివరించే విధంగా రేపు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకి ఇండియా కూటమి పిలుపు ఇవ్వడం జరిగింది. సో అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, పార్లమెంట్ భద్రతా వైఫల్య గురించి ఘటన గురించి అడిగితే ఎంపీలను ఏ విధంగా సస్పెండ్ చేశారు, ఎంపీల సస్పెన్షన్ తర్వాత ముఖ్యంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ బిజినెస్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం సభా కార్యకలాపాలకు విపక్షాలు అడ్డు తగలడంతో నిన్న ఈ న్యాయ సంహిత సురక్ష, అలాగే కీలక బిల్లులు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో తెచ్చిన 3 బిల్లులకు సంబంధించి 14 గంటల చర్చకు సమయం ఇవ్వగా దానికన్నా మునిపే బీజేపీ అలాగే కొన్ని పక్షాలు మాత్రమే ఈ చర్చల్లో పాల్గొన్నారు.